రెండ్రోజుల నుంచి క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపాను. ఈ రోజుతో నా కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను. మళ్ళీ ఒక రోజు ఆగాలి అంటున్నారు. మిసాలు, నా వాళ్ళు నన్ను పలకరించడానికి వస్తే ఆపుతావేంటి? ఎవరొచ్చినా లోపలికి పంపించొద్దని సార్ ఆర్డర్. నా మనుషులని చెప్తున్నాను కదా. ఏమైంది? పవర్ ట్రిప్ అయిందంట సార్. ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేశారంట. ముందు జనరేటర్ ఆన్ చేయమని చెప్పు. అలాగే సార్. నాకు అవన్నీ తెలియవు. ఏదో ఒకటి చేసి త్వరగా కరెంటు వచ్చేటట్టు చూడండి. అలాగే సార్. తొందరగా రిపేర్ చేయి బాబు. హలో హలో. ఓకే ఓకే. అరవింద్ సార్, కింద సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రీషియన్ నెంబర్ తీసుకో. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. అలాగే సార్. వెళ్ళు త్వరగా. ఏంటయ్యా ఎంతసేపు? ఆ నెంబర్ పనిచేయకపోతే ఇంకో నెంబర్ ట్రై చేయండి. ట్రై చేస్తున్నాం సార్. వాళ్ళు బిజీగా ఉన్నారంటున్నారు సార్. ఏం బిజీ? ఎంతసేపు? త్వరగా చూస్తాం సార్. ఇంకా వేరే నెంబర్ ట్రై చేస్తాం సార్. త్వరగా త్వరగా కానివ్వండి. అలాగే సార్. ఏం భాష సార్? ఏంటి పవర్ ప్రాబ్లం? ఏమైందంట? జనరేటర్ లో లూజ్ కనెక్షన్ ఉందంట సార్. అలాగా?
సరిగ్గా ప్లాన్ ప్రకారం అంతా చేశారు. నన్ను తప్పించినందుకు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేస్తాను. అవును, ఎప్పుడో ఎందుకు? రేపు మీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. ఎవడ్రాదే? కడుపులో నొప్పి అన్నప్పుడే తెలుసు తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టావని. చెయ్యి కట్ చేసుకుని మరీ హాస్పిటల్లో చేరావంటే ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తుంటావని అప్పుడే అర్థమైంది. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటాను చెప్పు. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు సరిదిద్దుకోవాలని చూస్తారు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఉన్న కేసులు చాలవని పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూసి కొత్తగా మరో కేసును యాడ్ చేసుకున్నావు. ఒక మనిషి మీద ఇన్ని కేసులున్నాయంటే లోపలికెళ్ళాక బయటికి రావడం కష్టమే. మేడం గారిని కూడా తీసుకురండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం అమంగళం ఏషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతరం హరిః. తదైవ లగ్నం సుడినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ యత్రేగేశ్వరః కృష్ణేత్ర పాత్రో ధనార్ద్రః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఫోటో పైన పూ పెట్టు బాబు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.
तन्नोदन्ति प्रचोदयात् कृपामूर्ति दया सिंहो नरसिंह भक्त कामजम् यध्यानं ध्यायन्ति पूसा सर्वकाम फल लभेत् पिंडान इकड़ पेट्टंडि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्ग प्रचोदयात् कृपामूर्ति दया सिंहो नरसिंह भक्त कामजम् शांतिः। अय्या కార్యక్రమం ముగించే ముందు పాపతో ఒకసారి తల్లికి నమస్కరింపచేసి పాప చేతుల మీదుగా మీ శ్రీమతి గారికి ఇష్టమైన పదార్థాలు అలా కాకులకు పెట్టించండి. వినలా ఇలారా, నమస్కారం చెయ్యి. ఎవరండి ఆంటీ? ఆంటీ కదమ్మా, మీ మమ్మీ. మా మమ్మీనా? అవునమ్మా, నువ్వు చిన్న పాపగా ఉన్నప్పుడే చనిపోయింది కాబట్టి నీకు తెలీదు. అబద్ధం, మమ్మీ ఇంటి దగ్గరుంది, ఎవరినో చూపించి మమ్మీ అంటున్నారు. తప్పమ్మా, అలా అనకూడదు. చనిపోయిన మీ అమ్మ ఆత్మకి శాంతి కలగదు. మమ్మీ చనిపోలేదు, మమ్మీ ఇంటి దగ్గర ఉంది, ఏమి మమ్మీ కాదు. వినలా, అలా మాట్లాడకూడదని చెప్తున్నానా? సావిత్రి మీ మమ్మీ కాదు. నీ మమ్మీ ఇదిగో ఈవిడే చనిపోయింది. మా మమ్మీ చనిపోలేదు, అబద్ధం చెప్తున్నారు. సావిత్రి మీ మమ్మీ అనేది అబద్ధం, మీ మమ్మీ చనిపోయిందన్నది నిజం. మా మమ్మీ చనిపోలేదు, సావిత్రి మా మమ్మీ. కాదని చెప్తే అర్థం కాదా నీకు? మీ మమ్మీ చనిపోయింది, 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 చనిపోయింది. ఐ హేట్ యు డాడీ, ఐ హేట్ యు. వెన్నెల, ఏమైందమ్మా? అరరే, ఏమైంది? వెన్నెల, ఏడవద్దమ్మా. డాడీ ఎవరినో చూపించి మమ్మీ అంటున్నారు, మమ్మీ చనిపోయింది అంటున్నారు. నువ్వే మమ్మీ అంటే కాదంటున్నా డాడీ. డాడీతో నేను మాట్లాడతానమ్మా, పద. డాడీతో మాట్లాడతానన్నావుగా, మాట్లాడు మమ్మీ, మాట్లాడు మమ్మీ. నేను మాట్లాడతాను గాని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పాప దగ్గర ఆ విషయం మాట్లాడడం ఎందుకు సార్? ఎందుకేంటి సావిత్రి, ఏదో ఒక రోజు నిజం తెలియవలసిందేగా. ఈరోజు నా భార్య చనిపోయిన రోజు. అందుకే పాపకి ఈరోజే మొదటిసారి ఆ విషయం చెప్పాను.
ఇప్పుడంత అవసరం ఏముంది సార్? అవసరం ఉంది సావిత్రి. ఎన్ని రోజులు అబద్ధాన్ని నిజం చేయగలను? ఎన్ని రోజులు నా కూతురు సంతోషం కోసం నిన్ను బాధ పెట్టగలను? నేను బాధ పట్టలేదని చెప్పానుగా. ఈ రోజుల రేపు ఉండదు సావిత్రి. సత్య రిలీజ్ అయ్యాక నీ కుటుంబం నీ జీవితం అనేది ఏర్పడుతుంది. అప్పుడు నా కూతురు నీకు అడ్డం అవ్వకూడదు. అందుకే నిజం చెప్పే ప్రయత్నం చేశాను. నా భర్త వచ్చినా నా కుటుంబం నాకు ఏర్పడినా పాపని మర్చిపోను సార్. పాప సంతోషం కోసం నేనెప్పటికీ తనకి దగ్గరగానే ఉంటానని చెప్పానుగా. అది జరిగే పని కాదు సావిత్రి. నా కూతురుతో అమ్మ అని పిలిపించుకునేంత మంచితనం నీకున్నా అది నీ కుటుంబం సహించలేదు, నీ భర్త భరించలేడు. ఆయన గురించి మీకు తెలియదు సార్. పిల్లల కోసం ప్రాణమిస్తారు. అలాంటిది పాపకి ఈ విధంగా దగ్గరగా ఉంటానంటే సంతోషంగా ఒప్పుకుంటారు. లేదు సావిత్రి, అదంతా కుదరదని నాకు తెలుసు. అన్నీ తెలుసు కూడా ఇప్పటికే పాపని నీకు చాలా దగ్గర అయ్యేలా చేశాను. ఇప్పటికైనా నిజం చెప్పి దూరం చేయకపోతే అటు నీ జీవితంలో ఇటు మా జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. నేను ఇంతగా చెబుతున్నా మీరెందుకు నన్ను అనుమానిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇది అనుమానం కాదు సావిత్రి, రేపు జరగబోయే వాస్తవం. లేదు, నేను మాట తప్పను. నువ్వు తప్పవు, పరిస్థితులు తప్పిస్తాయి. ఏ పరిస్థితుల్లో కూడా నేను పాపను బాధ పెట్టను సావిత్రి. మాటలకి వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది. మీకంత అనుమానంగా ఉంటే పాపని నేను దత్తత తీసుకుంటాను. అవును సార్, అప్పుడు అసలు ప్రాబ్లమే ఉండదుగా. నువ్వంటే సరిపోదు సావిత్రి. జరిగిన విషయాలన్నీ మాట్లాడుతున్నావు, దీనికే ఒప్పుకోరంటుంటే దత్తతకి మీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు? మా వాళ్ళని నేను ఒప్పిస్తాను. పాప గురించి నాకు వదిలేయండి సార్. ఎవరి కూతురునో దత్తత తీసుకుంటాను అంటే ఎందుకు ఒప్పుకుంటారు సావిత్రి? మీ ఎదురుగానే మా వాళ్లతో మాట్లాడతాను, ఒప్పిస్తాను, అప్పుడైనా నమ్ముతారా? ఊర్మిల విషయం తెలిసి అమ్మా నాన్న బాధపడుతున్నారు. మీరొచ్చి ఒకసారి మాట్లాడితే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. అలాగే దత్తత విషయం తెలిస్తే మా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో మీకు అర్థమవుతుంది. వెళ్దాం పదండి. సావిత్రి, మీకున్న అనుమానం వలన బాధపడుతుంది మీరు కాదు, పాప. పాప బాధపడకుండా చూడటం నా బాధ్యత. రండి సార్. రండి బాబు, కూర్చోండి. జానకి కాఫీ తీసురా. ఇప్పుడే ఉందండి, కూర్చోండి. ఏంటి సార్ ఇలా జరిగింది? ఈరోజు మాలుడు గారు వస్తారని ఎంతో నమ్మకంతో ఉంటే చివరి నిమిషంలో ఈరోజు కాదు రేపు అని ఫోన్ చేశారు. రేపైనా ఖచ్చితమేనా? ఊర్మిళ తప్పించుకోవడానికి ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేస్తుందనుకున్నాను, గాని ఇలా ప్రాణాలు రిస్క్ చేస్తుందనుకోలేదు. రేపైనా అమ్మాయి హాస్పిటల్ నుండి వచ్చే పరిస్థితి ఉందా? డాక్టర్ రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు, సో రేపటికి ప్రాబ్లం ఉండదు. ఎంతో ఆశగా ఎదురుచూసి చివరి నిమిషంలో ఇలా జరిగేసరికి ఏమీ అర్థం కాలేదు.
నేను ఊహించిన విషయం ఇది. కోర్టులో రేపటికి వాయిదా వేయించేసరికి ప్రాణం పోయింది. ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించాను. రేపు సత్య బయటికి రావడం గ్యారంటీ. సత్యాన్ని బయటికి తీసుకురావాలని, సావిత్రిని సత్యని ఒకటి చేయాలని మీలాగే నేను కూడా ఎంతో ఆశపడుతున్నాను. ఈరోజు మిస్ అయ్యిందని నేను చాలా ఫీల్ అయ్యాను. నా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు సార్. ఈరోజు మీ భార్య చనిపోయిన రోజైనా ఆ బాధను మనసులో దాచుకుని నా గురించి ఆలోచించారు. ఏంటి సార్, వాళ్ళ భార్య చనిపోయిన రోజా? నువ్వు జన్మనిస్తే ఆయన పునర్జన్మనిచ్చారు, అందుకే తన కూతురి కోసం తనెప్పటికీ తీసుకురాలేను అని బాధపడుతున్నా ఆ అమ్మని నేనెవ్వాలి అనుకున్నాను.